హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరి కోసం మరొక కథ. అప్పగింతలు పూర్తయి అత్తవారింట్లో అడుగు పెట్టింది అవని. అమ్మ నాన్న, తోబుట్టువులు, బంధువులు, పుట్టి పెరిగిన ప్రపంచమంతా ఆ క్షణం పరాయిదైపోయింది. భర్త, అత్తగారు, మామగారు, ఆడపడుచు, వీళ్ళే తన లోకం, ఆ ఇల్లే తన సర్వస్వం అనుకుంటూ మురిసిపోయింది. ఆడపడుచు నందిని ప్రేమగా వదినా వదినా అంటూ ఒక్క క్షణం తనని వదిలిపెట్టడం లేదు. అందుకే కొద్దిసేపటికే నందిని పట్ల అపేక్ష పెంచేసుకుంది అవని. ఇక అత్త మామలైతే నందినితో పాటే సమానంగా అవనిని చూస్తున్నారు. అవని భర్త సాగర్ అందంలో మన్మధుడు, అవని అతడికి సరైన జోడి. మొదటి రాత్రి రోజున సాగర్ తనతో చాలా స్నేహంగా మెలిగాడు. అవని స్టడీస్ గురించి, కాలేజ్ గురించి, ఆమె ఇష్టాయిష్టాల గురించి ఇలా ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నాడు. స్నేహితుల గురించి గుచ్చిగుచ్చి అడిగాడు. సంతోషంగా తన జీవితంలోకి ఆహ్వానించాడు. ఇంట్లో ఉన్నంతసేపు అవనితో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండేవాడు. కనీసం తన పుట్టింటి వారికి, స్నేహితులకి ఫోన్ చేసి మాట్లాడడానికి కూడా సమయం ఉండేది కాదు. కరెక్టుగా చెప్పాలంటే తన సంతోషంలో మునిగిపోయి ఫోన్ చేయాలన్న ఆలోచనే వచ్చేది కాదు. ఇలా కొన్ని రోజులు ఎంతో సంతోషంగా ఊహల్లో విహరిస్తున్నట్లుగానే సాగిపోయాయి. ఒకరోజు సాయంత్రం అవని బెస్ట్ ఫ్రెండ్ లత ఫోన్ చేసింది. సారీ అవని, మా అమ్మమ్మ గారికి సీరియస్గా ఉందని ఫోన్ వస్తే అందరం ఊరు వెళ్ళాం. ఈ పెళ్ళికి రావడం కుదరలేదు. మా అమ్మ కూడా చాలా ఫీల్ అవుతుంది. ఏమీ అనుకోవద్దని పక్క ఊరేగా కొత్త జంటని ఒకసారి వీలు చేసుకొని ఇంటికి భోజనానికి రమ్మని చెప్పమంది అంటూ గలగలా మాట్లాడేసింది. పర్వాలేదులే లత, రేఖ చెప్పింది నీ సిచ్యువేషన్ ఏమిటో. ఇప్పుడు మీ అమ్మమ్మ గారికి ఎలా ఉంది అని అడిగింది అవని. ఇప్పుడు కాస్త కోలుకుంది. ఇంకేంటి కబుర్లు, నీ మ్యారీడ్ లైన్ ఎలా ఉంది అంటూ ప్రశ్నించింది లత. చాలా హ్యాపీగా ఉన్నాను అత్తయ్య, మామయ్య, ఆడపడుచు, సాగర్ గారు అందరూ చాలా బాగా చూసుకుంటున్నారు అని ఉత్సాహంగా చెప్పింది అవని. అవునా, అయితే మా అవని చాలా అదృష్టవంతురాలు అంటూ ఆనందపడింది లత. ఇలా ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ మైమరిచిపోయారిద్దరు. సాగర్ వచ్చి పిలిచే వరకు ఈ లోకంలోనికి రాలేదు అవని. సరే లత, ఉంటాను, ఆయన ఆఫీస్ నుంచి వచ్చేశారు, నేను మళ్ళీ కాల్ చేస్తాలే, బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది అవని. ఫోన్లో ఎవరు అని ప్రశ్నించాడు సాగర్. నా ఫ్రెండ్ లత అండి, మన పెళ్ళికి రాలేదు, అందుకే సారీ చెప్పడానికి కాల్ చేసింది. మనల్ని వాళ్ళ ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసింది, చెప్పింది అవని. కానీ అవని చెప్పేది సరిగ్గా పట్టించుకోకుండా నాకు కొంచెం కాఫీ ఇవ్వు అంటూ డాబా పైకి వెళ్ళిపోయాడు సాగర్. అవని కాఫీ తీసుకొని పైకి వెళ్ళింది. సాగర్ కాఫీ తాగుతూ, అవని నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ, కొలీగ్స్తో కూడా లిమిట్గానే ఉంటాను, అమ్మ, నాన్న, చెల్లి, ఇప్పుడు నువ్వు, ఇదే నా లైఫ్ అన్నాడు. అవని అతని మాటలను శ్రద్ధగా వింటుంది. నువ్వు కూడా ఫ్రెండ్తో మాట్లాడడం తగ్గించేయి, మేమందరం ఉన్నాం కదా అవని అన్నాడు సాగర్. అవనికి అతని మాటలు విచిత్రంగా తోచాయి. అదేంటండి, అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటేనే కదా ఎనర్జెటిక్గా ఉంటుంది, పైగా పర్సనల్ ఫీలింగ్స్ వాళ్లతోనేగా షేర్ చేసుకోగలుగుతాం, ఇందులో తప్పేముంది అడిగింది అవని. అదంతా నాకు తెలియదు, నువ్వు నీ ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ వాళ్ళను కలవడం కానీ నాకు ఇష్టం లేదు చెప్పేశాడు సాగర్. కథ ముందు ముందు చాలా మలుపులతో ఉంటుంది కదా, మీకు తప్పకుండా నచ్చింది. కథ మొత్తం విన్నాక ఎలా ఉంటో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అయోమయంగా చూసింది అవని. తన భర్త ఫ్రెండ్తో మాట్లాడడం నేరం అన్నట్లు చెప్తాడేంటి అని. సాగర్ ముఖం ప్రశాంతంగానే ఉంది. అసలు ఏంటి ఆయన ఉద్దేశం అనుకుంటూ డాబా దిగి వెళ్ళిపోయింది. తన భర్తకు కోపం తెప్పించడం ఇష్టం లేక పెద్దగా ఫోన్ జోలికి వెళ్ళడం లేదు. ఒకరోజు సాయంత్రం కాలేజ్ నుంచి వచ్చిన నందిని, ఈరోజు షాపింగ్కి వెళ్దాం అని చెప్పాను కదా వదిన, పదా వెళ్దాం అంటూ తొందర పెట్టేసింది అవని. నందిని ఇద్దరూ ఆటో మాట్లాడుకుని కబుర్లు చెప్పుకుంటూ షాపింగ్కి వెళ్ళారు. డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడానికి నందినికి చాలా టైం పట్టింది. డ్రెస్ సెలెక్షన్కే ఇంత టైం పట్టింది, ఇక శ్రీవారిని సెలెక్ట్ చేసుకోవడానికి యుగాలు పట్టేలా ఉన్నాయి అని నందినిని ఆట పట్టించింది అవని. ఇద్దరు నవ్వుకుంటూ బిల్ పే చేశారు. వదిన, అన్నయ్య ఆఫీస్ నుంచి వచ్చే టైం అయింది, పైగా అన్నయ్య వచ్చే రూట్ కూడా ఇదేగా, కాల్ చేద్దామా, పికప్ చేసుకుంటాడు అంది నందిని. సరే అలాగే చేద్దాం అంటూ షాప్లో నుండి బయటకు వస్తుండగా అవని అన్న పిలుపు వినిపించి పక్కకు చూసింది. అక్కడ అజయ్ నిలబడి ఉన్నాడు.
డిగ్రీలో తన క్లాస్మేట్. బాగున్నావా అవని, మ్యారేజ్ అయిందని విన్నాను, మీ వారి పేరేమిటి, ఏం చేస్తుంటారు అంటూ పర్సనల్ వర్షం కురిపించాడు. తన భర్త సాగర్ అని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి నందినిని కూడా పరిచయం చేసింది అవని. తనకు మ్యారేజ్ అయిందని, తన వైఫ్ ప్రెగ్నెంట్ అని చెప్పాడు అజయ్. కాసేపు అవి ఇవి మాట్లాడి ఓకే అవని, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. సాగర్కి ఫోన్ చేసింది అవని. స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇంకా చేసేదేముంది అనుకుంటూ రోడ్ క్రాస్ చేసి ఆటో ఎక్కి ఇంటికి వచ్చేశారు. వారిద్దరు ఇంటికి వచ్చేసరికి సాగర్ వచ్చేశాడు. నందిని అమ్మకు డ్రెస్ చూపిస్తానంటూ అత్తగారి గదిలోకి వెళ్ళిపోయింది. అవని సాగర్ దగ్గరికి వెళ్ళి, వచ్చి ఎంతసేపు అయిందండి, ఇందాక మమ్మల్ని పికప్ చేసుకుంటారేమోనని మేము కాల్ చేస్తే మీ మొబైల్ స్విచ్ ఆఫ్ వచ్చింది అని క్యాజువల్గా మాట్లాడేసింది. ఏంటి అప్పుడే వచ్చేసానని బాధగా ఉందా, అయినా నేను వచ్చేస్తానని తెలిసేగా వచ్చేశావు, లేకపోతే వాడితో ఇంకా కబుర్లు చెప్తూ కూర్చుండేదానివి, పక్కన ఆడపడుచుని పెట్టుకొని పరాయి మగవాడితో పళ్ళి క్లించుకుంటూ మాట్లాడుతున్నావా చిచ్చి అంటూ అక్కడున్న వాటర్ బాటిల్ను విసిరి కొట్టి బయటకు వెళ్ళిపోయాడు సాగర్. ఒక్కసారిగా ఒళ్ళు గొగ్గురు పొడిచింది అవనికి. మాట రాలేదు, కన్నీళ్ళు జలజలా రాలాయి. ఇది ఈయన అనుమానం ఫ్రెండ్స్ గురించి, కాలేజ్ గురించి గుచ్చి గుచ్చి అడుగుతుంటే నా గురించి, నా ఇష్టాయిష్టాల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి అనుకున్నాను. అంతేగాని ఇలా నా మీద అనుమాన పడుతున్నాడనుకోలేదు. భగవంతుడా, నేనెందుకు ఇలా పరీక్షిస్తున్నావు అనుకుంటూ నించున్న చోట కుప్పకూలిపోయింది అవని. ఆ రోజు నుంచి అవని జీవితం అల్లకల్లోలంగా తయారయ్యింది. ఇద్దరు ఏకాంతంలో ఉన్నప్పుడు కూడా, నీ ఫ్రెండ్స్లో ఇంకా ఎంతమంది అబ్బాయిలు ఉన్నారేంటి అని వ్యంగ్యంగా అడిగేవాడు సాగర్. అవని మొబైల్ రింగ్ అయితే చాలు, ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని ఆరా తీసేవాడు. కాలక్షేపానికి పుస్తకాలు చదువుతుంటే, ఏ పుస్తకం, ఏ విషయం చదువుతున్నావు అని చేతిలో బుక్ తీసుకుని చూసేవాడు. కాస్త ఒంటరిగా కూర్చుంటే చాలు, ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అంటూ ప్రశ్నించేవాడు. రోజు రోజుకు అవని పరిస్థితి అధ్వన్నంగా తయారైంది. తల్లిదండ్రులతో ఇదంతా చెప్పి వాళ్ళ ప్రశాంతతను చెడగొట్టుకోలేక, ఫ్రెండ్స్తో చెప్పి పరుగు తీసుకోవటం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయింది అవని. ఇక నందినితో తన బాధ పంచుకుందామంటే సాగర్, నందిని ఒకరి పట్ల ఒకరు ఎంతో ఆప్యాయంగా ఉంటారు. సాగర్కి చెల్లెలంటే ప్రాణం. ఈ విషయం చెప్తే తను ఎలా రిసీవ్ చేసుకుంటుంది? అత్తమామలతో ఈ విషయం చెబుదామనుకుంది, కానీ వాళ్ళ దృష్టిలో సాగర్ ఎంతో బుద్ధిమంతుడు. ఇప్పుడు తను ఈ విధంగా భర్త గురించి చెప్తే నమ్ముతారో లేదో, నమ్మకుండా కొడుకు మీద లేనిపోనివి చెప్తున్నానని అనుకుంటే అప్పుడెలా అని ఆలోచించింది. ఏం చేయాలో అవనికి అర్థం కాలేదు. ఫోన్ ముట్టుకోవడమే మానేసింది, పుస్తకాలు చదవడం మానేసింది. అత్తమామ వంటింట్లో తచ్చడుతూ ఉండేది, అనవసరంగా ఆ పని ఈ పని చేసేది. ఒకరోజు అత్తగారు, అదేంటవని ఎంతసేపు వంటింట్లో, ఏం పని, వంట భోజనాలు అయిపోయాక కూడా అక్కడే ఉంటున్నావు అని అడిగింది. బోర్ కొడుతుంది అత్తయ్య గారు, అందుకే అని నసికింది అవని. అత్తగారు ఆశ్చర్యంగా చూసి, నీకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టమని చెప్పావు, చదువుకోవచ్చుగా అని అడిగింది. లేదత్తయ్య గారు, చదివి చదివి విసుకొస్తుంది అని కప్పిపుచ్చింది అవని. ఉదయం మీ అమ్మగారు ఫోన్ చేశారు, నువ్వు వాళ్లకు ఫోన్ చేయట్లేదంట, మీ అమ్మగారు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదట అంటూ సందేహంగా చూసింది అత్తగారు. ఫోన్ మాట్లాడినప్పుడల్లా తలనొప్పి వస్తుంది, అందుకే ఫోన్ జోలికి వెళ్ళడం లేదు. నేను అమ్మకి ఫోన్ చేస్తాలే అత్తగారు అని మెల్లగా అక్కడి నుండి జారుకుంది అవని. భారంగా రోజులు గడుస్తున్నాయి అవనికి. ఈలోపు నందినికి బంధువుల ద్వారా మంచి పెళ్లి సంబంధం వచ్చింది. అబ్బాయి పేరు గౌతమ్, MBA చేసి వాళ్ళ నాన్నగారి రియల్ ఎస్టేట్ బిజినెస్ తనే చూసుకుంటున్నాడు. అన్ని వివరాలు కనుక్కొని అంతా సరే అనుకున్నాక ఒక మంచి రోజు చూసి పెళ్లి చూపులకు ఏర్పాటు చేశారు. అబ్బాయి అమ్మాయి ఒకరికి ఒకరు బాగా నచ్చారు. ఇరు వర్గాల వారు సంతోషంగా నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టుకున్నారు. నిశ్చితార్థం కన్నుల పండుగగా జరిగింది. 2 నెలల్లో రాబోయే నందిని డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోగానే పెళ్లి ముహూర్తం పెట్టుకుందామని పెద్దవాళ్ళందరూ నిర్ణయించుకున్నారు. అవనికి ఆ కొన్ని రోజులు ఎంతో సంబరంగా గడిచాయి. తర్వాత మామూలే నిశ్చితార్థం జరిగిన 4 రోజుల తర్వాత ఒకరోజు నందిని కాలేజీకి వెళ్లకుండా ఏడుస్తూ కూర్చింది. ఏం జరిగింది అని ఎవ్వరడిగినా సమాధానం ఇవ్వకుండా రోజంతా ఏడుస్తూనే ఉంది. సాగర్ ఆఫీస్ నుంచి వచ్చాక అవని నందిని విషయం చెప్పింది. ఏం జరిగింది అంటూ కంగారు పడిపోయాడు సాగర్.
వెంటనే నందిని దగ్గరకు వెళ్ళాడు. తన బాధకు కారణమేమిటో అనునయంగా అడిగాడు. మాట్లాడలేదు నందిని. ఈ మధ్యకాలంలో మనిద్దరం కలిసి అసలు బయటకి వెళ్ళలేదు కదూ. ఆఫీస్లో వర్క్ టెన్షన్ ఎక్కువైపోయి వీలు దొరకడం లేదు. ఇప్పుడు ఏదైనా రెస్టారెంట్కి వెళ్దామా నందు అంటూ చెల్లెల్ని బుజ్జగిస్తూ అడిగాడు సాగర్. ఎప్పుడైనా నందిని ఇంట్లో అలిగి కూర్చుంటే సాగర్ తనని బయటకు షికారుకి తీసుకెళ్లి తనకిష్టమైనవి కొనిపెట్టి నచ్చ చెప్పి ఇంటికి తీసుకొచ్చేవాడు. నందిని నెమ్మదిగా తల ఎత్తి సరే అన్నయ్యా అని కళ్ళు తుడుచుకుంది. ఇద్దరు కారులు బయటకి వెళ్ళి కొంచెం సేపు సరదాగా అటూ ఇటూ తిరిగి పార్లర్లో ఐస్ క్రీమ్స్ తిన్నాక అన్నయ్య కొంచెం సేపు పార్క్లో కూర్చుందామా అని అడిగింది నందిని. సరే వెళ్దాం అంటూ పార్కుకి వెళ్ళారు. కొద్దిసేపు అవి ఇవి మాట్లాడాక నీ బాధ ఈ అన్నయ్యకు కూడా చెప్పకూడదా అంటూ తలపై చెయ్యి వేసి నిమిరాడు అజయ్. అప్పుడు నందిని, అన్నయ్య నిశ్చితార్థం తర్వాత గౌతమ్ నేను రోజు మాట్లాడుకుంటున్నాం. చెప్పాలంటే ఇద్దరం ప్రేమలో పడిపోయాం. తన మీద నేను ప్రాణాలు పెట్టుకున్నాను అని ఆగింది. అదేంటి నందు, మీ ఇద్దరి పెళ్ళి కుదిరిపోయింది. మీరు మాట్లాడుకోకపోవడంలో తప్పు లేదు. మీ ఇద్దరి మధ్య శ్రీను అంటే మరీ మంచిది. ఇందులో సమస్య ఏముంది అడిగాడు సాగర్. అది కాదన్నయ్య, నేను కాలేజ్లో ఎవరో అబ్బాయితో క్లోజ్గా ఉంటున్నానని గౌతమ్ గారికి వాళ్ళ బంధువులు ఎవరో ఫోన్ చేసి చెప్పారట అని భోరు మంది నందిని. సాగర్ మండిపడ్డాడు. ఎవడో ఏదో చెప్తే నమ్మేస్తాడా అంటూ చిందులేశాడు. నందిని తన మొబైల్ అన్నగారి చేతికిచ్చింది. అందులో నందిని ఒక అబ్బాయితో ఉన్న ఫోటోలు ఉన్నాయి. ఇద్దరూ చాలా క్లోజ్గా ఉన్నారు. వెనుక నుంచి ఫోటో తీయడం వల్ల అబ్బాయి ఫేస్ కనిపించటం లేదు. ఏంటి నందు ఇది, షాక్ అయ్యాడు సాగర్. నిజంగా నాకేం తెలియదన్నయ్యా, నాకేం తెలియదని ఎంత చెప్పినా గౌతమ్ వినడం లేదు, ఏడుస్తూ అంది నందిని. నాకు తెలుసమ్మా, నువ్వు ఏ తప్పు చేయవు, ఇందులో ఏదో పొరపాటు జరుగుంటుంది, ఓదార్చాడు సాగర్. మన పెళ్లి జరగదు అని చెప్తున్నాడు గౌతమ్ అంది నందిని. పెళ్లి జరగకపోతే పోని, ఇప్పుడే ఇంత అనుమానపడుతున్నాడు, పెళ్ళయ్యాక ఇంకెంత నరకం చూపిస్తాడో కోపంగా అన్నాడు సాగర్. గౌతమ్ అంటే నాకు ప్రాణం, కానీ తనకు నా మీద నమ్మకం పోయింది. ఒకవేళ ఈ పెళ్లి జరగకపోతే నేను చచ్చిపోతాను అంటూ కుమిలిపోయింది నందిని. నీ మీద నమ్మకం లేని మనిషితో నువ్వెలా జీవితం పంచుకుంటావు? ఇంకెప్పుడు అతనికి నచ్చజెప్పి పెళ్లి చేసిన తర్వాత నీ పరిస్థితి ఏంటి? తన సంగతి వదిలే అడిగాడు సాగర్. నేను గౌతమ్ని తప్ప నా భర్తగా ఎవరిని ఊహించుకోలేను. ఒకవేళ పెళ్లికి తర్వాత ఈ ప్రాబ్లం వస్తే అప్పుడు కూడా ఇలా తనని వదిలి వచ్చేయమంటావా అన్నయ్య అంది బాధగా నందిని. ఖచ్చితంగా చెప్తాను నందిని, లేకపోతే నువ్వు చెయ్యని తప్పుకు కుమ్మిలిపోతూ ఉంటే నిన్ను అక్కడే పడి ఉండమంటానా ఆవేశంగా అన్నాడు సాగర్. అంటే ఈ సమస్యకు ఇదే పరిష్కారమా? ప్రశ్నించింది నందిని. ముమ్మాటికి ఇదే, పట్టుదలగా అన్నాడు సాగర్. అయితే సరే, వదినకు చెప్తాలే అన్నయ్య, నీకు విడాకులు ఇచ్చేయమని గంభీరంగా అంది నందిని. కొయ్యబారిపోయాడు సాగర్. నందిని అంటూ తలబడ్డాడు. నాకు తెలుసన్నయ్య, కొన్ని రోజులుగా వదిన ఉభావంగా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటుంది. అమ్మా నేను ఇద్దరం గమనించాం, పుట్టింటి మీద బెంగ పెట్టుకుందేమో అనుకున్నాం, కానీ అది కారణం కాదని తర్వాత తెలిసింది. ఒకరోజు నువ్వు డాబా పైన వదినను నిందిస్తూ మాట్లాడుతుంటే విన్నాను. తను ఏ తప్పు చేయకుండా నీ తిట్లు భరిస్తూ మౌనంగా ఉండిపోవటం చూశాను. అక్కడి నుండి సైలెంట్గా వచ్చేశాను. చాలా బాధపడ్డాను. నా అన్నయ్య ఇలాంటివాడా అనిపించింది. నేనే తట్టుకోలేకపోయాను. వదిన ఎలా భరిస్తుందో అనిపించింది. పాపం ఎవ్వరికి చెప్పుకోలేక నరకమని అనుభవిస్తుందన్నయ్య. నీలో మార్పు వస్తుందేమో అని ఓపిక పడుతుంది. అంతే తప్ప నిన్ను వదిలి వెళ్ళిపోదామని అనుకోలేదు. తను కూడా నాలాగా ఒక ఇంటి ఆడబిడ్డే అన్నయ్య, ఏ పాపం తెలియని వదినను ఇంత వేధిస్తావా అని నిలదీసింది నందిని. చెల్లెలి ముందు దోషిగా నిలబడ్డాడు సాగర్. పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. క్షమించమని అడిగాడు. ఇదే మాట వదినను అడుగు అన్నయ్య, నీతోనే తన జీవితం అనుకుని నువ్వు ఎలా మాట్లాడినా భరించింది, తను తప్పకుండా క్షమిస్తుంది అంది నందిని. కొంచెంసేపు ఇద్దరు మౌనంగా ఉండిపోయారు. తర్వాత సాగర్ మనసు కాస్త కుదటపడింది. నందిని మరి గౌతమ్ అంటూ చెప్పబోయాడు. లేదన్నయ్య, గౌతమ్ గారికి నాకు ఎటువంటి గొడవలు లేవు అంది నవ్వుతూ. మరి ఆ ఫోటోలేంటి, అర్థం కాక అడిగాడు సాగర్. ఆ ఫోటోలో ఉన్నది గౌతమ్ గారే. అయితే నాకు బుద్ధి చెప్పడానికి నా బంగారు చెల్లెలు వేసిన ప్లాన్ అన్నమాట ఇది, నవ్వాడు సాగర్. ఇద్దరు తేలికపడిన మనసులతో ఇంటికి తిరిగి
మనసులతో ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి వస్తున్న డాబాపై ఉన్న అవని దగ్గరకు వెళ్ళాడు సాగర్. తనలో వచ్చిన మార్పు అతని కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంటే అవనికి ఆశ్చర్యం వేసింది. సాగర్ అవనిని క్షమించమని నిజాయితీగా అడిగాడు. ఇక అవని ఆనందానికి హద్దేముంటుంది. ఇద్దరు ఆనంద బాష్పాలతో ఒకరినొకరు హత్తుకున్నారు. సాగర్ వెనుక వచ్చిన నందిని అది చూసి చిన్న పిల్లల కేరింతలు కొడుతూ వదిన గారిని ఆట పట్టించింది. కథ నచ్చింది కదండి. ఇలాంటి ఆడపడుచులుంటే ఆ అత్తగారిల్లు ఎంత సంతోషంగా ఉంటుందో, నిజంగా పుట్టిల్లు కూడా గుర్తుకు రాదేమో. కథ నచ్చితే